చెప్తున్నా, రోజమ్మ నోరుంది కదా అని పారేసుకోకు. ఇదే పక్క రాష్ట్రంలో ఇలాగే రాజశేఖర రెడ్డి బిడ్డ మీద అతిక ప్రసంగం, ఇలాగే అతి అతిగా మాట్లాడితే జనాలు వాళ్ళందరినీ ఓడగొడితే ఇప్పుడు వాళ్ళు ఇంట్లో కూర్చొని ఉన్నారు. మీ పరిస్థితి కూడా అదే అవుతుంది. ఇంకొకడు మొన్న బాపట్లలో సభ పెట్టి వస్తే రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి బాపట్ల నుంచి అడుగు బయట పెట్టనిచ్చారట. ఒక్క నిమిషానికి నేను రాజశేఖర రెడ్డి బిడ్డను కాదనుకుందాం, రండి, ఎంతమంది వస్తారో రండి, ఏం చేస్తారో చేయండి, మీ దమ్మేంటో చూపించండి. సిగ్గుండాలి కదా రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమని నిలబడ్డామని చెప్పుకుంటూ ఇంత దయనీయంగా, ఇంత దరిద్రంగా ఆడ మగ తేడా లేదు, ఉచ్చం నీచమని తేడా లేదు, 5 సంవత్సరాలలో అన్ని మాటలు తప్పారు, ఘోరంగా పరిపాలన చేశారు. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు, జగనన్న పాలనకు, నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ప్రతి మాట తప్పారు. ఇప్పుడు నేనొచ్చి ఇక్కడ మీ తప్పులు ఎత్తి చూపుతున్నానని చెల్లెల్ని అన్న ఇంగితం లేదు. ఇదే పార్టీని 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి నేను నా భుజాన మోసిన రోజులున్నాయి. సమయకి ఆంధ్ర కోసం తిరిగాను, అలాగే ఓదార్పు యాత్ర చేశాను, అలాగే బాయ్ బాయ్ బాబు అని ఒక క్యాంపెయిన్ నడిపాను. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నాకు ఈ పదవి కావాలి అని ఎప్పుడు నోరు తెరిచి అడగకుండానే వాళ్ళకి ఏ అవసరం ఉంటే అది చేశాను. ఆ పార్టీ మొక్కై ఉన్నప్పుడు నేను నీళ్లు పోశాను, నేను ఎరువు పెట్టాను, నా చేతులతో కాపాడాను. ఇప్పుడు అది చెట్టయ్యాక నా అవసరమే లేదు అంటున్నారు కదా, మీ అహంకారమే చూపిస్తున్నాయి మీ మాటలు. ప్రజలు గమనిస్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నేను ప్రజల కోసం వచ్చా, ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం ఇక్కడ అడుగుపెట్టా. మీకు చేతనైతే ప్రత్యేక హోదా తెండి, మీకు చేతనైతే పోలవరం తెండి, మీకు చేతనైతే రాజధాని తెండి. ఇవేవి చేత కాలేదు గాని ఆడబిడ్డను పట్టుకొని నన్ను, నా కుటుంబాన్ని, నా వాళ్ళను, నా మనుషుల్ని, ఆడపడుచులని చూడకుండా సొంత చెల్లెళ్ళని ఇంగితం కూడా లేకుండా సోషల్ మీడియాలో మమ్మల్ని అవమానిస్తారా? ప్రజలు చూడ్డం లేదా? మీరు చూడ్డం లేదా? మీ ఇంట్లో లేరా అక్క చెల్లెళ్ళు? మీ ఇంట్లో లేరా అమ్మలు? మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి నియంతలు మళ్ళీ అధికారం లేకొస్తే ప్రజాస్వామ్యం అన్నది బతకదు. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. రాజశేఖర రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది, పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది. నా పుట్టింటి ప్రజలకు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళ హక్కుల కోసం కొట్లాడడానికి వచ్చా. ఇక్కడ ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. మనకు బ్రహ్మాండమైన రాజధాని వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. గాలేరు నగరి పూర్తయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెందాల్సిన ప్రతి హక్కు కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ మనసు పెట్టి పోరాటం చేస్తుందని మీకు మాటిస్తున్నాం. ఎలా పని చేస్తున్నారు అని అడిగాను అంటే నాతో చెప్పిన వాళ్ళు, అమ్మా ఇక్కడ అసలు మొత్తం జబర్దస్త్ దోపిడీ అట, జబర్దస్త్గా దోచుకుంటున్నారట. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే అంటే, ఎమ్మెల్యే కాదమ్మా మంత్రి అన్నారు. పోనీ ఎలా ఉంది అంటే, మాకు ఒకరు కాదమ్మా 4 మంత్రులు అన్నారు. 4 ఏంటన్నా అంటే, ఎమ్మెల్యే గారు మంత్రి అట, భర్త మంత్రి అట, వాళ్ళ అన్నలిద్దరు కూడా మంత్రులేడట. యథేచ్ఛగా జబర్దస్త్గా దోచుకుంటున్నారట. గ్రావెల్ వదలరంట, చెరువులోని మట్టి వదలరంట, ఇసుక వదలరంట, ఏది గాని వదలరంట. ఆఖరికి పేదవాళ్ల కోసం హౌసింగ్ కడితే ఆ హౌసింగ్ మాఫియాలోనే చేతులు మారడంలోనే 100 కోట్లు సంపాదించుకున్నారమ్మా అన్నారు. పేదవాళ్లకు కట్టే ఇళ్లల్లో ఆఖరికి చిన్న ఉద్యోగాల కోసం వచ్చినా కూడా కమిషన్లు తీసుకుంటారమ్మా. ఎవరన్నా వెంచర్లు వేశారంటే ఆ వెంచర్లో వీళ్ళకు కప్ప అదేంటిది ప్లాట్లైనా ఇవ్వాలి, లేకపోతే కప్పమైనా కట్టాలి,
వీళ్ళ కన్ను పడింది అంటే ఆ ప్లాట్ ప్లాట్ గా మిగలదమ్మా, వాళ్ళ స్వాహ చేసేస్తారు అన్నారు. ఇందుకేనా అధికారం ఇచ్చింది, ఇందుకేనా ఓట్లేసింది. ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా డబ్బుల మయం. ప్రజల గురించి ఆలోచన చేసేవాడు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కరు కూడా లేరు. ఇలా తయారైంది కదా. నన్ను అంటుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను, నన్ను అంటుంది నేను అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టానట. తెలంగాణలో పార్టీ పెట్టక ముందు నేను కాంగ్రెస్ పార్టీని దూషించానట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా చేరాను అని అంటుంది. అమ్మా రోజమ్మా మీకు గుర్తులేదేమో, నేను గుర్తు చేస్తాను. మీరు తెలుగుదేశం పార్టీలో ఐరన్ లెగ్ అన్న పేరుతో మీరు పిలువబడినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి మీరు ఎంతగా దూషణలు చేశారో ప్రజలు ఇంకా గుర్తే ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి గారంత మహామనిషిని పట్టుకొని రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాట పిచ్చి పిచ్చి వాగుడు, రాజశేఖర్ రెడ్డి గారి పంచ విప్పి కొడతాను అన్న మాట్లాడి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన ఆవిడ ఈ రోజం నా గురించి మాట్లాడుతుందా? రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను. రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రపంచంలో నన్ను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలే. అసలు రాజశేఖర్ రెడ్డి గారిని గౌరవించని చోటన నేను కనీసం ఊపిరి కూడా తీసుకోలేను. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే వాళ్లకు రాజశేఖర్ రెడ్డి గారి మీద అపారమైన గౌరవం ఉంది అని నేను నిర్ధారించుకున్న తర్వాతనే కాంగ్రెస్ పార్టీలో చేరాను. మణిపూర్ ఘటనలో ఈ వైసీపీ క్రైస్తవులై ఉండి వైసీపీ నిలవకపోయినా మణిపూర్ లో క్రైస్తవుల కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడింది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను. మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి వీళ్ళు కొట్లాడతామని చెప్పి మాట తప్పితే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకమే నేను ప్రత్యేక హోదా ఫైల్ మీద చేస్తాను ప్రధానమంత్రి అయినాక అని ఆయన మాట చెప్తే తర్వాత చేరాను నేను కాంగ్రెస్ పార్టీలో. నా గురించి మాట్లాడుతున్నారా, నా గురించి మాట్లాడుతున్నారా? పైగా తెలంగాణలో పార్టీ పెట్టానట, నేను మూసేసి ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అడిగింది. అమ్మా నేను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పార్టీ పెట్టిన మాట నిజమే, అది మూయలేదు తల్లి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంత కాలం బతికుంటుందో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై బతికే ఉంటుంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చింది అంటే గొప్ప ఉద్దేశంతో వచ్చింది. ఎందుకంటే నా పుట్టింటికి ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రత్యేక హోదా తేవాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది.